Yum 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 yummy. Yum 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 yum. అందరూ బాగున్నారు కదా? నేను చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు మన వీడియోలో ఏంటనుకుంటున్నారు, 90% మందికి 90% మందికి స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళలో 100% కి ఇష్టమైన స్వీట్ రస్మలై. అసలు ఇది ఎంత సూపర్ టేస్ట్ ఉంటుందో, ఇది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అంటే నేను అసలు నమ్మనండి. స్వీట్ ఇష్టమైన వాళ్ళు అంటే ఇంట్లో చేయడం చాలా కష్టమేమో అనుకుంటారు, కానీ చిటికలో చేసేద్దామని అనుకుంటే ఎంతసేపు చేయడం చాలా ఈజీ అన్నమాట. కావాల్సిందల్లా మనకు చిక్కటి పాలు ఉంటే చాలన్నమాట. సో ఇది ఎలా చేయాలో అది మనం వీడియోలో చూసేద్దాము. ప్రస్తుతం ఇది ఒక నేను 4 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టానండి చల్లబట్టానికి. సో ముందు వీడియో చూసేద్దాం, తర్వాత దీన్ని తీసి కప్పులో వేసుకుని టేస్ట్ చేసేద్దాం. రండి వీడియో చూద్దాం. దీన్ని ఇప్పుడు ఒక క్లాత్ లో వేసి గట్టిగా చుట్టేసి ఒక 1/2 అవర్ బరువు పెట్టి పెట్టామనుకోండి, చక్కగా దీంట్లో ఉన్న నీళ్ళన్నీ పక్కకు వచ్చి జస్ట్ ఇది మాత్రమే మిగులుతుంది అన్నమాట. చూసారు ఇంకా ఎన్ని నీళ్ళు ఉన్నాయో. బరువు పెట్టి పెట్టి ఒక 1/2 అవర్ నీట్ గా వచ్చేస్తుంది అన్నమాట. ముద్ద వచ్చేదాకా ఇలా చేయాలండి. 1 లీటర్ పాలు తీసుకున్నాను కదా, 1 లీటర్ పాలకి 1 స్పూను కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. కార్న్ ఫ్లోర్ వేయకుండా పర్వాలేదు, కానీ వేస్తే కొంచెం బాగొస్తుంది. ఇంకా అదే మీ పెద్ద వేస్తేనే బాగుంటుంది, వేయకుంటే బాగరాదు అట్లా అంతా ఏం లేదు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అన్నమాట. చేతికి అంటుకోకూడదు అన్నమాట, అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారా? నెక్స్ట్ వీటిని ఇప్పుడు మనం ఇలా రౌండ్ చేసి ఇలా కొంచెం ప్రెస్ చేయాలి. ఒకటి 2 3 కప్పులు నీళ్లు తీసుకొని
హాఫ్ కప్ షుగర్ వేయాలండి. షుగర్ మొత్తం చక్కగా మెల్ట్ అయిన తర్వాత వేసేస్తున్నాను. ఇది ఒక్కోటి ఒక్కోటి వేసేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అండి, ఒక 10 మినిట్స్ సిమ్ములో బాయిల్ చేయాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను. చక్కగా దీన్ని ఇప్పుడు దీని మీద సెట్ చేసేస్తున్నానండి. అమ్మ దీని మీద చక్కగా పిస్తా వేస్తున్నానండి. మీకు ఏ డ్రై నట్స్ ఇష్టం అయితే అవి వేసుకోవచ్చు. పిస్తా ఏముంది, బాదం, జీడిపప్పు ఏదైనా వేసుకోవచ్చు. దీన్ని ఇలాగా ఒక 4-5 గంటలు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసాము. సూపర్ టేస్టీగా అయితే ఉంటుందన్నమాట మన రస్మలాయ్. రెడీ 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 రెడీ. ఏమంటారు, ఈజీ అంటారా కాదా? చూసారు కదా వీడియో ఎంత ఈజీ, చక్కా చక్కా అయిపోలా. అంతే, మనం కష్టం అనుకుంటే కష్టం, ఈజీ అనుకుంటే ఈజీ. ఇదైతే కష్టం అనుకున్నా ఈజీనే అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి వేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో వీడియో తీసాను. మా వెంకటలక్ష్మి కూడా ఎలా తినిపించి ఎలా ఉందో అని అనిపించి, అంటే బాగుందని నేను అనిపించాను, వెంకటలక్ష్మినే చెప్పుద్ది అనమాట ఎలా ఉందని. రండి చూసారా ఎంత బాగా వచ్చిందో, దగ్గర తీసుకో. ఇది కదా, దీన్ని అబ్బా చూసారా చక్కగా నానిపోయిందన్నమాట. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేస్తే ఏటో, రోజుకొక స్వీట్ చేసి రోజుకొక ఐస్ క్రీమ్ చేసి టేస్ట్ చేసే వెయిట్ పెరిగి పోతుంది. కానీ తప్పదు, చూస్తూ చూస్తూ ఉండలేము.
అల్లెవ్. నిజంగా మాట అల్లెవ్. చాలా బాగా కుదిరిందండి. ఎవరికైనా కుదురుద్ది, నాకనే కాదు ఎవరికైనా కుదురుతుంది. మామూలుగా అయితే షాప్లకు వెళ్ళినప్పుడు షాప్లో మనం స్వీట్లు ఆర్డర్ ఇచ్చే లోపు ఇది మేము, నేను మా వారికి చాలా ఇష్టం అనమాట, అక్కడే నిల్చొని కప్పులే వేసిస్తారు కదా తినేస్తాం అనమాట, అంత ఇష్టం అనమాట. మా వారి కోసమే చేశాను, నిజంగా చెప్పాలంటే చాలా బాగా కుదిరిందండి. ఈ వీడియో చూసేసి అలానే చేసేయండి, మీరు కూడా అంత పర్ఫెక్ట్గా చేయగలరు గ్యారంటీగా. చేసిన తర్వాత అయినా లేట్గానే మీరు కామెంట్ పెడతారనమాట. సో ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటాను. మీ లక్ష్మీరావు.